Hi friends, welcome back to my channel. Friends, this is a most requested video. Chala mandi mana subscribers nallaga marina private body parts nu tellaga marchukotaniki oka tip cheppamani eppati nuncho adugutunnaru. Friends, enta andanga unna amma aina abbai aina sare oka vishayamlo matram chala ibbandi padutu untaru. Mukham chuste baaguntundi kaani aa pradeshamlo ante kaala madhi kaani todala daggara kaani lekapothe thighs इंका मी प्राइवेट बॉडी पार्ट्स दग्गर मात्रम नल्लगा उंटुंदी. दीनी कारणम आ प्रदेशंलो उन्न चर्मम एक्कुवगा मुड़तपड़ि उंटुंदी. दीनी मूलंगा आ प्रदेशंलो एक्कुवगा चमट पट्टी आ प्रदेशं नल्लगा मारटानिकी एक्कुव अवकाशं उंटुंदी. अयिते अक्कड नलुपु विषयंलो आंदोलन चाला मंदी चेंदुतू उंटारु. ముఖ్యంగా మీ ప్రైవేట్ బాడీ పార్ట్ చుట్టూ మొత్తం బ్లాక్ గా మారిపోవటం అమ్మాయిలో కాస్త ఆత్మ విశ్వాసాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అలాంటి సున్నితమైన ప్రదేశాల్లో రకరకాల క్రీముల్ని అస్సలు ఉపయోగించకూడదు. అయితే ఈ రోజు నేను చెప్పబోయే టిప్ ని కనుక మీరు నేను చెప్పినట్టు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా 1 వీక్ లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మరి ఆ టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ టిప్ తయారీ కోసం ఒక క్లీన్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ బౌల్ లో ఒక అర చెక్క నిమ్మ రసాన్ని పిండండి. ఇప్పుడు మనం ఇందులో టూత్ పేస్ట్ ని తీసుకోవాలి. నేను ఇక్కడ కోల్గేట్ వైట్ టూత్ పేస్ట్ ని తీసుకుంటున్నాను. టూత్ పేస్ట్ ని మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ అది తెల్లగా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్ ని కలుపుతున్నాను. ఇప్పుడు మనం ఇందులో చివరగా బేకింగ్ సోడాను కలుపుదాం. ఇందులో 1 అర టీ స్పూన్ బేకింగ్ సోడాని కలపండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, నిమ్మకాయ కూడా ఆ ప్రదేశంలో ఉండే నలుపును పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నిమ్మలో ఉండే నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ చర్మంపై ఉండే నలుపును తొలగించి కాంతివంతంగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన రెమెడీ అనేది తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మీరు ఎలా అప్లై చేయాలంటే, మనం ముందుగా పిండేసిన నిమ్మ చెక్కను తీసుకొని ఆ నిమ్మ చెక్కకి ఈ టూత్ పేస్ట్ ని అప్లై చేసి మీ ప్రైవేట్ బాడీ పార్ట్స్ ప్లేస్ లో ఈ నిమ్మ చెక్క సహాయంతో ఈ పేస్ట్ ని అప్లై చేయండి. ఇలా సున్నితంగా అప్లై చేస్తూ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీరు మసాజ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, మనం ఈ టిప్ లో టూత్ పేస్ట్ ని వాడాం. అది కూడా తెల్లగా ఉండే టూత్ పేస్ట్ ని వాడాం. తెల్లగా ఉండే టూత్ పేస్ట్ ఎందుకని కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఎందుకంటే టూత్ పేస్ట్ లో ఎన్నో రకాలు ఉంటాయి. తెల్లగా ఉండే టూత్ పేస్ట్ లో మాత్రమే ఫ్లోరైడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే మన చర్మానికి అస్సలు మంచిది కాదు. అందుకే తక్కువ ఫ్లోరైడ్ ఉంటే టూత్ పేస్ట్ ని కనుక మనం వాడితే మన చర్మానికి ఎటువంటి హాని ఉండదు, అలాగే మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, టూత్ పేస్ట్ అనేది మన చర్మాన్ని తెల్లగా మాత్రం మార్చదు, మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ముడతలు పడే ప్రదేశంలో కనుక మనం ఇలా టూత్ పేస్ట్ తో రబ్ చేస్తే ఆ ప్రదేశంలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అలాగే మృత కణాలు ఆ ప్రదేశంలో ఉండే బ్యాక్టీరియా చాలా బాగా వదిలిపోతుంది. అందుకే మనం ఈ టిప్ కోసం టూత్ పేస్ట్ ని కూడా వాడాం. అలాగే బేకింగ్ సోడాలో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అలాగే యాంటీసెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎండలో కమిలిపోయిన చర్మానికి కానీ ఇలా నల్లపడిన శరీర భాగాలకు కానీ చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆ ప్రదేశంలో ఉండే మృత కణాలను నల్లబడిన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నిమ్మరసంలో బేకింగ్ సోడాని కలపటం వలన చాలా మంచి ఫలితం లభిస్తుంది. మీ ఆ ప్రదేశాల్లోని ట్యాన్ తొలగించడానికి మీ అండర్ లెగ్స్ కానీ అండర్ ఆర్మ్స్ కానీ లేకపోతే థైస్, ఇంకా మీ ప్రైవేట్ బాడీ పార్ట్స్లో ఏ ప్రదేశంలో ఉన్నా నలుపైన మనం ఈ టిప్ ద్వారా ఈజీగా తొలగించుకోవచ్చు. నార్మల్గా అయితే ఈ టిప్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీది కనుక ఓవర్ సెన్సిటివ్ స్కిన్ అయితే వన్ డే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే ఈ టిప్ని ట్రై చేయండి. ప్యాచ్ టెస్ట్ అంటే కొద్దిగా ఈ క్రీమ్ని మీ చేతి మీద కానీ మీ మెడ మీద కానీ అప్లై చేసుకొని
మీకు 24 గంటల్లో ఎటువంటి రియాక్షన్స్ లేకపోతే వాడటం. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో ఎక్కువగా అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. మీరు ఇలా ఒక 15 మినిట్స్ స్క్రబ్ చేసుకున్న తర్వాత మీరు చల్లని నీటితో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ టిప్ని కనుక వారానికి 3 సార్లు ట్రై చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే మీకు ఆ ప్రదేశంలో బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాదు. అలాగే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ముఖ్యంగా ఆ ప్రదేశం అనేది చాలా కాంతివంతంగా మారుతుంది. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.